today. For inspiration. ప్రేమించినట్టు నటించి మత్తు మందుకు బానిసన చేసి నిన్ను పాడు చేసి నీ మరణానికి కారకుడైన రాము ఇప్పుడు నన్ను ప్రియాను కూడా నాశనం చేస్తానని పంతం పట్టాడు. నీవు చనిపోయే ముందు వాడి ప్రాణానికి ఏ హాని తలపెట్టొద్దన్నావు, అందుకే ఇంకా ప్రాణాలతో ఉన్నాడు. ఇలా మసాజ్ చేయించుకోవడమైనా ఆలోచించేదేమైనా ఉందా? అయ్యగారి బిజినెస్ ని ఆ ఇన్స్పెక్టర్ దెబ్బ కొట్టేశాడు, దాన్ని మీరేం పట్టించుకోరా? ఏమండి, నేను అన్నదేమన్నా తప్ప? ఇక ఇన్స్పెక్టర్ రాజా ప్రాణాలతో ఉండకూడదు, లేపేయాలి. ఏమంటారు? ఓకే. ఇన్స్పెక్టర్ రాజా తన డ్యూటీ పర్ఫెక్ట్ గా చేస్తున్నాడు. మన దారికి రాకపోతే మన తడాక చూపిద్దాం. నీకేం కాదు. ఇన్స్పెక్టర్, చూసావా నీ పరిస్థితి? నిన్నటి వరకు మేము నీ చుట్టూ తిరిగాం, నువ్విప్పుడు మా ఇంట్లో బందీగా ఉన్నావు. ఇదేరా మా పవరు. ఈ రామిరెడ్డి దెబ్బంటే గోలుకుండా అబ్బా అనాలి. సార్, అందుకే సార్ నేను అప్పుడే చెప్పాను, నా మాట విన్నారా?
పెద్దవాళ్లతో పోటీ వద్దు అని చెప్పాను, అది వినిపించుకోలేదు. మనం ఎలాంటి వాళ్ళని పట్టుకోవాలంటే సెంటర్లో ఉన్న పెద్దాపురం పాపల్ని, ప్లాట్ఫామ్ మీద పాతగుడ్డలు అమ్మేవాళ్ళని, ట్యాంక్ బాంట్ మీద బఠానీలు అమ్మేవాళ్ళని, ఇలాంటి చిన్న చిన్న వాళ్ళని పట్టుకుని చిల్లర పోగు చేసుకోవాలని చెప్తే అది వినలేదు. చెప్పింది వినకుండా చేతులు ఎత్తేసారు కదా సార్. ఇలాంటి గంజాయి స్మగ్లర్కి, దొంగ సార వ్యాపారికి పెద్దలేవుల్లో పలుకుబడి ఉంటుంది సార్. ఇప్పుడు ఏమైందో చూసారా? రే, పులి వలలో చిక్కుంటే ఎలుగు కూడా మీసాలు దువ్వుతుంది. నా కట్లు విప్పి చూడండిరా, ఎవరికి ఎంత దమ్ముందో నేను చూపిస్తాను. రెచ్చిపోతున్నా, నీకున్న బలం మాకు లేదని తెలుసు. ఎవరినైనా వెన్నుపూట పడవడమే మాకు వెనతో పెట్టిన విద్య. రాజకీయం నీకు తెలియదులే ఇన్స్పెక్టర్. మాతో చేతులు కలిపి విశ్వాసం గల కుక్కలా కాలి కింద చెప్పులా పడి ఉండాల్సిన వాళ్ళు మీలాంటి పోలీస్ వాళ్లే. తన్నులు తిని తిని రాటు తీరిన శరీరం రాయిది, వాడి తంతే ఏమవుతుంది? ఎరా, నువ్వు అక్కడవే సిన్సియర్గా ఉంటే దేశం బాగుపడుతుందా? కట్టివరా. ఎందుకు ఏడుస్తున్నా? మరి ఏం చేయమంటారు సార్? ఎన్ని అనుకున్నా నేను పోలీసు వాడే, అతను పోలీసు వాడే. నా కళ్ళ ముందే అతన్ని చంపేస్తుంటే నన్ను చూస్తూ ఎలా తట్టుకోమంటారు సార్? అయితే కళ్ళు పూసుకో. అలాగే సార్.